భుజం దగ్గర రెక్కలు ఉన్నవి సగం పచ్చి సగం మంచి సార్ షాపింగ్ కాంప్లెక్స్ సార్ మీరంతా వినిండొచ్చు చదివిండొచ్చు సార్ విజయనగర సామ్రాజ్యంలో ప్రతి రస్తాల్లో ముత్యాలు రత్నాలు వజ్రాలు వైడూరాలని రాసులు పోసుకుని వ్యాపారాలు చేసేవాళ్ళని డ్రెస్ కోడ్ చూడని అందరూ డిఫరెంట్ గా ఉన్నారు సార్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సార్ వాళ్ళు ఎవరు కూడా మన స్వదేశీయులు కాదు అంతా విదేశీయుల లాగా ఉన్నారు ఫస్ట్ చైనీస్ ఉన్నారు చూడండి సార్ చైనీస్ అరబ్ పోర్చుగీస్ మంగోలియన్ ఇటలీ ఈయన కోర్ట్ వేసుకున్నారు సార్ థర్డ్ వన్ చూడండి గౌన్ వేసుకుని లాంగ్ క్యాప్ బర్ముడా వేసుకున్నారు సార్ లాటు టివల్ తల మీదపైన చుట్టుకుని వచ్చినారు సార్ ఇలా వేరే వేరే కంట్రీల నుంచి వచ్చేవాళ్ళు సార్ అది లోకల్ మార్కెట్ కూడా కాదు ఫిజికల్ ఫిట్నెస్ చెక్ చేసే తర్వాత విలువ పెట్టేవాళ్ళు సార్ గురాళ్ళని కొనప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ చూడండి సార్ గురాళ్ళు కొనేటప్పుడు సార్ ఫస్ట్ ఎత్తు చెక్ చేయాలి సార్ గురాన్ని ఎత్తు చెక్ చేస్తే తెలుస్తుంది సార్ కొనే ఓనర్కి ఎక్కేదానికి దిగేదానికి ఈజీగా అవుతుందా లేదని సెకండ్ పళ్ళు చూస్తున్నారు సార్ గురానికి పళ్ళు చూసి ఏజ్ చెప్తారు సార్ అది యంగా ఓల్డా అని తెలుస్తుంది గురాని కాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామని చూస్తున్నారు సార్ ఏమైనా ప్యాచర్ అవుతే కూడా తెలుస్తుంది గురం దగ్గర ఉన్నారు రాజు సింహాసన పైన కూర్చుని ఫైనల్ డేట్ చెప్తున్నారు సార్ ఇది ఫైనల్ డేట్ ఈ డాక్యుమెంటరీ అంతా ఇక్కడ ఎందుకు చెక్కారంటే సార్ అప్పుడు ఫోటోగ్రఫీ లేదు సార్ నెక్స్ట్ జనరేషన్ కు చూపించాలని నెక్స్ట్ జనరేషన్ కు తెలియాలని ఈ డాక్యుమెంటరీ అంతా చెక్కారు సార్ సంగీత మంటపం సార్ రాజకృష్ణదేవరాయలు ఎందుకు కట్టించాడంటే సార్ ఆయనకి అఫీషియల్ గా ముగ్గురు భార్యలు ఉంటారు తిరుమలాదేవి చిన్నాదేవి జగన్మోహినిదేవి సెకండ్ వైఫ్ చిన్నాదేవి రాజా నర్తకి అంటుంది క్లాసికల్ డాన్సర్ ఆ చిన్నాదేవి గుర్తుగా ఇంత పెద్ద మంటపని కట్టారు సార్ ఈ మంటపంలో సార్ టోటల్గా మూడు గ్యాలరీ ఉంటాయి మిడల్ డాన్సింగ్ గ్యాలరీ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మ్యూజికల్ గ్యాలరీ రాణిలు సొత్తగా నట్టలు చేయాలని మధ్యలో నిలబడితే చాలు ప్రతి ఈచ్ పిల్లర్కు ఒక మ్యూజికల్ ఎక్స్పోర్ట్ నిలబడుకుని వేలెంత దప్పం గంధం చెక్క ఆ చెక్కకి ఏనుగు చర్మం చుట్టేసి సార్ ఈ చిన్న సంబల్ని వాయించేవాళ్ళు సార్ ఈ చిన్న 500 ఉన్నవి సార్ 500 సంబల్ని ఒకే తురిగా వాయించినప్పుడు ఆ వాద్యం ఏ రెక్కల బయటికి వినిపడుతుందో అదే రెక్కల్లో రాణిలు నట్టలు చేసేవాళ్ళు సార్ రాణిలు నట్టలు చేసేటప్పుడు రాయల్ ఫ్యామిలీ మాత్రమే లోపల ఎంట్రీ అవ్వాలి మేడం కామన్ పీపుల్ ఎవరు చూడకూడదని ఎంటైర్ మంటపానికి కర్టన్ స్క్రీన్ వేసేదానికి ప్రతి కార్నర్లో ఉక్స్ పెట్టుకున్నారు సార్ కర్టన్ స్క్రీన్ వేసేదానికి ఆ స్క్రీన్ ని కింద వదిలి సార్ దాన్ని లాక్ చేస్తే రంధ్రాలు కూడా ఉన్నాయి సార్ మనం చూడొచ్చు ఈ ఒక హోల్స్ లో టైట్ గా లాక్ చేసిన తర్వాత సార్ ఈ మంటపం నేచురల్ స్పీకర్ బాక్స్ అవుతుంది సార్ కొట్టే సౌండ్ అంతా 200 మీటర్ వరకు బయటికి వినపడేది సార్ బట్ ఈ సంగీత మంటపంలో ఇప్పుడు తయారు సార్ మేడం ఆ ఎక్సెస్ ఆఫ్ హీట్ కు పైన ఉండే గ్రానైట్ అంతా బ్లాస్ట్ అయ్యి కింద పడిపోతుంది సార్ ఇక్కడ ఇప్పుడు మిడిల్ సీలింగ్ అంతా ఓపెన్ అయింది చూడండి సార్ ఆ పడిపోయిన తర్వాత అన్ని స్తంభాల పైన బ్యాలెన్స్ లేదు జస్ట్ 20 పిల్లర్లో మాత్రమే బ్యాలెన్స్ సార్ ఆ 20 పిల్లర్లకి ఇప్పుడుకు సౌండ్ వస్తుంది వచ్చిన టూరిస్ట్ అంతా లోపల వెళ్ళి ఆ 20 పిల్లర్లకి వాళ్ళ మనసుకు వచ్చే రకంలో కొట్టేవాళ్ళు సార్ పిల్లర్ చూడండి ఒక మనిషి కనిపిస్తున్నాడు తల లేదు ఆయన చేయిలో భజన వేసే తాళం సింబల్ ఉంది సార్ అందులో పంచతాళ థర్డ్ వన్ పిల్లర్ చూడండి మేడం మృదంగం కనపడుతుంది ఈ గ్యాప్ లో చూడండి మేడం రెడ్ కలర్ తబలా ఉంది ఏ పిల్లర్ లో ఏం ఇండికేషన్ ఉందో ఆ పిల్లర్ లో ఆ సౌండ్ వస్తుంది పడుతుంది నాలుగు రకాలు ఇలా చూస్తే నరసింహ స్వామి కనపడుతుంది పైన నరసింహస్వామి డౌన్ చూడండి సార్ శివుడు కనపడుతున్నాడు ఇలా చూస్తే రెండు గుర్రాలు ఫైట్ ఆడుతున్నాయి ఇంత చూడండి మేడం ప్రభావుడు ఉంది దేనిపైన ఉంటుంది కదా ముకుటం అలా తర్వాత చేసేవాడు ఇది దీపాలు వెలిగించేదానికి మేడం ఇదంతా మొత్తం బెంగాల్ డిజైన్ ఇక్కడ దీపాలు వెలిగించుకుని వెళ్తే సార్ అక్కడక్కడ డైమండ్ పెట్టుకుని వెళ్ళేవాడు సార్ దాని రిఫ్లెక్షన్ కు కలర్ఫుల్ లైట్ అయింది ఈ ఫౌండేషన్ పేరే శ్రీభోగ అధిష్టానం మేడం విజయనగర సామ్రాజ్యంలో సార్ 44 రకాల్లో ఫౌండేషన్లు వేరే వేరే రకాల్లో నిర్మాణం చేశారు అందులో చాలా రిచ్ ఫౌండేషన్ ఇదేనే సార్ పట్టిలో చిన్న పట్టిలో చూడండి సార్ హంస పక్షులని చెక్కారు మేడం బాటంలో వాళ్ళ వ్యాపారాల డాక్యుమెంట్ ఎంత చెక్కారు 15 సెంచురీలో సార్ ఆడపిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు అనేదానికి ఎవిడెన్స్ ఇదంతా గుజరాతీ దాండియా స్టైల్ ఈ చిన్న బొమ్మలకు సీజన్ మొత్తం పరద వేసేసేవాడు సార్ ఆ పరద నుంచి దిగే వాటర్ అంతా ఈ రంధ్రాల లోపల నుంచి వచ్చి ఇక్కడ డ్రాప్ అయ్యేది సార్
ఇక్కడ డ్రాప్ అయ్యే ప్రతి హనీ వాటర్ ఈ మిడిల్ లో పడి వాటర్ ఫాల్స్ లాగా పారేదని చేసుకున్నాడు ఆర్కిటెక్ట్ సార్. మనం ఒకవైపు చూస్తే సార్ ఆవు తల పైన ఎత్తింది సార్, నోటి కళ్ళు కొమ్ములు బాడీ కింద కాళ్ళు వెనకల తోకం, ఈ డైరెక్షన్ లో చూస్తే ఏనుగ కనపడుతుంది. ఆవుకు గౌరీ అంటారు, వెనుకకి గణేష అంటారు సార్. గౌరీ గణేష మీనింగ్ ఇది. ఇక్కడ ఒక ఎనుక తన కడుపు గురించి ఒక చెట్టును పెరుకొని తినేదానికి వెళ్ళింది మేడం. మనం ఇంత చూస్తే ఆకుల్లో వినాయకుడు కనపడుతున్నాడు సార్. ఆ శిల్పి ఆయన కళా చాతుర్యాన్ని చూపించాడు సార్. ఈ కళ్యాణ మండపానికి మేడం నాలుగు డైరెక్షన్లో ఎంట్రీ డోరు, నాలుగు ఎంట్రీలు కూడా సేమ్ కట్టాడు సార్ ఆర్కిటెక్టు. బట్ ఆ ఎంట్రీ స్టార్ట్ చేసి ఆ ఎంట్రీ ఎండ్ చేసానో ఐడెంటిఫై కోసం ప్రతి ఎంట్రీ పైన ఒక లోటస్ పువ్వు, పువ్వు మొగ్గ నుండి పువ్వు అవుతుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని సార్. ఇక్కడ చూడండి ఫస్ట్ మొగ్గ మిడిల్, మీరు ఒక స్టెప్ వెనుకల నుండి ఆ డైరెక్షన్ లో చూడండి అక్కడ పువ్వు అయింటుంది. ఇన్నో పూతనా సార్ మహాభారతంలో సరైన కృష్ణుని చంపేదానికి సార్ అందులో విషం ఉందని తెలుసుకుని ఆ బాడీని ఫ్రెష్ చేసినప్పుడు బ్లడ్ పాలు బయటకు వచ్చి అస్స పంజరం మాత్రమే మిగులుతుంది. ఇది పూతన సంహారం అంటారు సార్. సెకండ్ లక్ష్మీ నర్స లంకలో ఎలా ఉంది చూసుకుందామని పంపిస్తారు. ఆంజనేయ స్వామి లంక ఎంట్రీ అవుతూనే అక్కడుండే రావణ రాక్షసులు ఆంజనేయ స్వామిని కట్టేసేదానికి వచ్చింటారు సార్. అప్పుడు వాళ్ళ తూకంతో వాళ్ళంతా తిప్పి ఆ ఘటన లంక అధిపతి రావణునికి తెలుస్తుంది సార్. రావణునికి ఒక కొడుకు ఉంటాడు ఇంద్రజిత్, ఇంద్రజిత్కి చెప్తారు ఆ కోతిని ఎక్కడుండే వదలకు, బంధించుకుని నా దగ్గర పిలుచుకుని రా అన్నప్పుడు ఇంద్రజిత్ హనుమాన్కు ఇక్కడ విద్యలు పడుతుంది. వీళ్ళిద్దరు చాలా బలంగానే ఉంటారు మేడం. ఇంద్రజిత్ దగ్గర బ్రహ్మాసనం ఉంటుంది, ఆ బ్రహ్మాసనం తీసుకుని ఆంజనేయ స్వామిని బంధించాడు సార్. తర్వాత మోసుకుని వచ్చి రావణాసురుని దగ్గర వదులుతాడు సార్. ఇక్కడ రావణుడు ఉన్నాడు, పది తలకాల రావణుడు, పెద్ద అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో ఇద్దరికి వాద వివాద అవుతుంది. రావణుడు తిడతాడు, ఆఫ్టర్ ఆల్ కోతి నువ్వు ఏం చేస్తావు నన్ను, నీ చైల ఏమి చేసేదానికి కావు, నువ్వు కష్టాలు పడుతున్నావు కదా నీ రాముని గురించి, నీ రాముడు నిజమైన దేవుడు అనుకున్నావా, నిజమైన దేవుడు రా కింగ్ అంటే నేనే, ఎలా కూర్చున్నాను చూడు సింహాసన పైన నువ్వు కింద ఉన్నావు అన్నప్పుడు ఆంజనేయ స్వామి తోకన్ని సింహాసనం చేసుకుంటాడు. ఆయనకైనా పెద్ద సింహాసనం చేసుకుని రావణ ఎలా కూర్చున్నాడో సేమ్ అదే కాంపిటీషన్ పైన ఈయన కూడా కాళ్ళ పైన కాళ్ళు వేసుకుని కూర్చున్నాడు. దీన్ని చూసిన రావణునికి ఆ తోకని తోకకి అగ్గి పెట్టండి అంటారు. ఇక్కడ అగ్గి పెట్టే దృశ్యాలు ఈ తోకని తీసుకుని వెళ్ళి లంక దానం చేస్తున్నారు. చూడండి ఈ బొమ్మల్ని చూసిన తర్వాత దేవాలయాలు ఒక ధార్మిక క్షేత్రంకు మాత్రమే సీమితం కాదు, ఒక ఎడ్యుకేషన్ సెంటర్ కూడా అయిండేదని తెలుస్తుంది. ఇక్కడ బాలాజీ శ్రీదేవి భూదేవి సంజీవిని పర్వతం పైన రాముడు కూర్చున్నాడు, సంజీవిని పర్వతం మూసుకుని వెళ్ళే హనుమాన్. వామన సిక్స్ పరశురాముడు, పక్కలు శ్రీరాముడు, ఈ డైరెక్షన్లో చూడండి మేడం బలరాముడు, మిడల్ కృష్ణ, టాప్ కలికి, కలికి యాంగా వేసర్ కలియుగ ఎందులో మనం అక్కడ చూసేదైతే శూర్పణకి ముక్కు పోస్తున్నాడు లక్ష్మణుడు. కళ్ళు సార్ తొండ మెనుగు తొండం, నోటి ముసలే నోటి, మెడ లయన్, బాడీ గుర్రం, వేగం చిరుత, పాదాలు పులి పాదాలు, అన్ని స్ట్రాంగ్ స్పాట్లు పెరిగి ఒక జంతువుని తయారు చేశారు సార్. ఈ క్వాలిటీ పాటు మనిషి లోపల ఉంటే ఆయన విజయనగర ఆర్మీ లోపల సెలెక్ట్ అవుతారు. ఆర్మీకి కావాలి ఈ క్వాలిటీ పాటు. పడినట్టు చూడండి ఆయననే నమస్తే పెట్టుకుని ఆయననే కట్టిండేది. కట్టినప్పుడు కూడా ఎలా కట్టాలని ఇంత పెద్ద మండపానికి నమూనా పెట్టాడు సార్, రిప్లికా. ఈ రిప్లికా చూసుకునే పెద్దగా కట్టాడు సార్. ఈ రిప్లికాని మనం కింద నుంచి చూసేదైతే సార్ వన్ బై వన్ పాయింట్. ఇక్కడ ఫస్ట్ ఫౌండేషన్, ఫౌండేషన్ బాటమ్, బాటమ్ చిన్న పట్టి, హైలాం ప్లేస్, బెంగాల్ డిజైన్, ప్లాట్ఫారమ్ అండ్ డెకరేషన్ లైన్ ఫేస్ సైడ్లో ఉన్నవి సార్. మ్యూజికల్ పిల్లర్స్ నిలబడినవి. సీలింగ్ ఆపోజిట్లో ఉంది సార్. గోపురం గోల్డెన్ కలశం పడిపోయినవి సార్. ఇక్కడ చిన్న రంధ్రాలు సార్, మనం చిన్న దాంట్లో కూడా ఆ చిన్న చిన్న రంధ్రాలని చూడవచ్చు సార్. ఆర్కిటెక్టు ఆ మూల మేడం, అటు ఉండే మూల, ఎండ్ చేశాడు సార్ ఈ మూల.
ఎండు మూలకు వచ్చిన తర్వాత అందరూ కూడా వాళ్ళ సిగ్నేచర్ వేశారు నేను చేశాను ఈ మంటపాన్ని అని బట్ ఈయన సిగ్నేచర్ వదిలి కనపడుతుంది ఈ జనరేషన్లో 3D 4D ఎలా ఉంది సార్ 500 సంవత్సరాల కింద 7D చేశాడు ఆర్కిటెక్ట్ మనం ఇలా చూస్తే కప్ప నీళ్ళ వైపు జంప్ అవుతుంది సార్ జంపింగ్ పొజిషన్ ఫ్రాగ్ సెకండ్ పాము పడగెత్తింది కింద శివుడు ఉన్నాడు కోబ్రా శివలింగం నాగలింగం కొంచెం సైడ్ యాంగిల్ రైట్ సైడ్లో సార్ చింపాంజీ సిట్టింగ్ పొజిషన్ మనం ఇంతే చూస్తే సార్ ఇది టేలు సిట్టింగ్ కాళ్ళు సిట్టింగ్ పొజిషన్ ఇది ఫేస్ మనం ఇంతే చూస్తే నేరుగా స్నేక్ మూవింగ్ పొజిషన్ ఇలా చూస్తే పెద్ద కొద్ది పిల్ల కొద్ది ఎక్కడ పడిపోతుందని పైన మళ్ళా రిటర్న్ చూస్తే హనుమాన్ లంకకి జంప్ చేస్తున్నాడు సార్ ఎడమకాలు భూమికి ఉంది కుడికాలు ఆకాశానికి ఉంది బాడీ ముఖం వెనకాల టేల్ ఉంది సార్ ఫ్లయింగ్ అన్నమాట మళ్ళీ ఈ డైరెక్షన్లో చూస్తే మేడం పెద్ద కొద్ది కుసిని పిల్ల కొద్దికి పాలిస్తుంది టేలు సిట్టింగ్ పొజిషన్ బాడీ ఫేస్ పిల్ల కొద్ది సార్ ఈ చిన్న బొమ్మ గురించి ఇది టేల్ ఇది సిట్టింగ్ పొజిషన్ బాడీ